الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من المدين అభిమాన సోదరులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి యొక్క ఇక్కడ పోగొవ్వడాన్ని, అనడాన్ని, వినడాన్ని స్వీకరించి మనందరికీ ఆచరణ భాగ్యాన్ని కలుగజేయాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. ఈరోజు ఇన్షా అల్లాహ్ సూరతు యూనుస్ తోటి నేను ముందరున్నాను. ఈ సూరాకి ఈ పేరు పెట్టడం గల కారణం ఏమిటంటే, ఈ సూరాలో ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి యొక్క గాథను అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొన్నాడు. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం మహా గొప్ప ప్రవక్త, ధర్మోన్నతి కోసం పాటుపడ్డారు, ఎంతగానో పరిశ్రమించారు. కనుక ఆయన సంఘటన అనేది, ఆయన జాతి సంఘటన అనేది ఈ సూరాలో పేర్కొనబడింది. కనుక ఈ సూరాను సూరా యూనుస్గా నామకరణం చేయడం జరిగింది. ఇక ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి యొక్క జాతి ప్రత్యేకత ఏమిటంటే, మానవ చరిత్రలోనే అటువంటిది ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడు తన ఎవరు చూడలేదు. అలాంటి యొక్క ప్రత్యేకత ఈ జాతి. అదేమిటంటే, ఈ జాతి మీద శిక్ష పడుతుంది అన్న యొక్క నిర్ణయం అనేది తన ఖరారైపోయింది. యూనుస్ అలైహిస్సలాం కూడా ఆ జాతి వారిని వదిలేసి వెళ్ళిపోయారు, ఆ ఊరిని జాతి వారిని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఆ జాతి వారు ఇప్పుడు వరకు మనం వింటూ వచ్చాం, నిన్న ఉన్నాం సరేనా, అంతకుముందు విన్నాం, శిక్ష వస్తుందంటే సరే రానిలే చూద్దాంలే అని ఎదురు చూపు ఉంటే కానీ పశ్చాత్తాపం అనేది, అయితే తొలిసారిగా ఈ జాతి వారిలో పశ్చాత్తాపం మొదలైంది. యూనుస్ అలైహిస్సలాం వెళ్ళగానే ఆ వెలితి వారికి అర్థమైపోయింది, అతను ఎంతగానే తన కోసం తన తపన పడుతున్నారు అన్న విషయం అనేది వాళ్ళకి అవగతమైంది. అప్పుడు వారందరూ అల్లాహ్ వైపు మళ్ళీ అల్లాహ్ వారు పశ్చాత్తాపం చెందారు, అల్లాహ్ను వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి యొక్క తోబా కారణంగా వారి మీద రాబోయే శిక్షను అల్లాహ్ సుబ్హానహు వతాలా తొలగించారు. ఇది ఈ జాతికి సంబంధించిన ప్రత్యేకత కనుక గమనించాలి. సరే, యూనుస్ అలైహిస్సలాం గురించి మనం తీసుకున్నట్లయితే, యూనుస్ అలైహిస్సలాం ముఖ్యసరిగా చెప్తున్నాను మీకు, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ జాతిని నేను శిక్షిస్తానని చెప్పేశాడో, యూనుస్ అలైహిస్సలాం అప్పటికే విసిగి వేసారి ఉన్నారు. కనుక ఇక శిక్షకు గురయ్యే ఈ జాతితో నేను ఉండాల్సిన పని ఏమిటని అల్లాహ్ యొక్క అనుమతి కోసం ఎదురు చూడకుండానే ఆయన ఏం చేశారంటే, అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక పడవలో ఆయన ప్రయాణమయ్యారు. ఆ సముద్రం నడిబొడ్డున వెళ్ళిన తర్వాత విపరీతమైన గాలులు వీయడం ప్రారంభమయ్యాయి. ఇంకా పడవ అనేది ముందుకు వెళ్ళడం లేదు. పడవలో ఉన్న వ్యక్తులు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇలా జరగలేదు, అసలు ఈ గాలులు అనేది పడవని ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయి. కారణం ఏమైపోతుందంటే, అప్పుడు యూనుస్ అలైహిస్సలాం అర్థమైపోయింది, బహుశా నేను అల్లాహ్ యొక్క అనుమతి తీసుకోకుండానే వచ్చేసాను, కనుక నా కారణంగా ఇలాంటి యొక్క పరిస్థితిని అల్లాహ్ తీసుకొచ్చాడన్న ఆలోచనతోటి స్వయంగా ఆనన్నారు. బహుశా ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, అతను సరేనా తన వైపు ఒక సైగ చేస్తూ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను తన ప్రభువు నుండి పారిపోయి వచ్చాడు, కనుక అతన్ని కనుక మీరు సముద్రంలో విసిరేసినట్లయితే తన ఈ పడవ అనేది నడుస్తుంది అని. అయితే వారు దానికోసం సిద్ధమవ్వలేదు. అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, తన ముందు ఏం చేద్దామంటే చీటీ లేద్దాం, చీటీ లేదు, ఎవరి పేరు వస్తే వారిని తీసుకెళ్ళి మేము సముద్రంలో పడేసి అక్కడికి మనం వెళ్ళాలి. ఎందుకు, వారి ఉద్దేశం ఏంటి, ఎవడో ఒక చెడ్డ వ్యక్తి ఉన్నాడు, పాపిస్తూ ఎవడో ఉన్నాడు, అతని కారణంగానే ఈ పడవ అనేది ముందుకెళ్ళడం అది వాళ్ళ యొక్క ఉద్దేశం. కనుక అలా చీటీ వేసినా ఎవరి పేరు వచ్చింది, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి పేరే వచ్చింది. కనుక ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారిని వారిని సముద్రంలో విసిరేసి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. విసిరేసినప్పుడు ఒక పెద్ద యొక్క సరచాప ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారిని మింగేసింది. కనుక ఒకటి సముద్రపు చీకటి, రెండవది రాత్రి చీకటి, రాత్రి సమయంలో జరిగింది, మూడవది ఆ కడుపు చీకటి, ఆ చేపకు సంబంధించిన కడుపు చీకటి. ముఖ్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత మనిషి బతికి ఉండడం కష్టం, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన బతికి ఉంచాడు. అక్కడ ఆ కడుపులో వెళ్ళిన తర్వాత కూడా తన జ్ఞానోదయమైన మన ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వతాలాతో దువా చేశారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ సుబ్హానక ఇన్నీ కుంతు మినల్ దాలిమీన్. ఈ దువా చేయగా అల్లాహ్ సుబ్హానహు వతాలా దాదాపు 3 రోజుల యొక్క వ్యవధి తర్వాత ఆయన ముక్తిని ప్రసాదించడం అనేది జరిగింది. ముక్తసరిగా ఇది ఎందుకంటే కథ అనేది లేదంటే గాథ అనేది మన ఉద్దేశం కాదు, కనుక ముక్తసరిగా మీ ముందర నేను పెట్టాను. ఆ తర్వాత ఆయన తన జాతి వారి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే జాతి వారు మొత్తం అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించి ఉన్నారు. సరే, సూరా పరిచయ విషయాన్ని మనం వచ్చినట్లయితే, ఇది
మక్కీ సూరాలోని ఒక సూరా అయితే ఇందులోని 40, 94, 95, 96 ఆయతలు ఏవైతే ఉన్నాయో ఇవి మదీనాలో అవతరించాయి. ఇది మిఈన్ సూరాలోనేది. నిన్న మిఐన్ అని నేను రాశాను, దాన్ని సరి చేసుకోగలను. మిఈన్ మిఈన్ అంటే ఏ యొక్క సూరా ఆయతలు అయితే 100కి దగ్గరగా లేదంటే 100 కన్నా కాస్త ఎక్కువగా ఉంటాయో వాటిని ఏమంటారు? మిఈన్ అంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి తన యొక్క ఒక ఉల్లేఖనంలో పేర్కొన్నారు. ఇక ఈ సూరా ఆయతల సంఖ్య విషయాన్ని మనం వచ్చినట్లయితే 109 ఆయతలు ఈ సూరాలో ఉన్నాయి. క్రమానుసారంగా మనం దీన్ని తీసుకున్నట్లయితే 10వ సూరాగా ఇది ఉంది. ఇది సూరతుల్ ఇస్రా అంటే బనీ ఇస్రాయిల్ అని ఉంది కదా, సూరతుల్ ఇస్రా బనీ ఇస్రాయిల్ తర్వాత ఈ సూరా అవతరింపజేయడం అనేది జరిగింది. ఈ యొక్క సూరా రూఫ్ ముఖత్తాత్ అంటే ఇంతకు ముందు చెప్పిన పొడి అక్షరాలు, పొడి అక్షరాలతో ఈ సూరా మొదలవుతుంది. అంటే అలిఫ్ లామ్ రా. ఈ సూరా అల్లాహ్ విధేయత మార్గంపై కనబర్చాల్సిన ఓర్పు సహనాల ఆవశ్యకతను తెలియజేస్తూ సమాప్తమవుతుంది. అంటే ఇది ఎండ్ ఎలా అవుతుందంటే అల్లాహ్ యొక్క మార్గం మీద మీరు ఓర్పు సహనాలు ఏ విధంగా కలిగి ఉండాలనే హితబోధతోటి ఇది ముగిస్తుంది. ఇక ఈ సూరాలో ప్రవక్తల గాథలతో పాటు ముఖ్యంగా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి యొక్క గాథను ప్రథమంగా పేర్కొనడం అనేది జరిగింది. అలాగే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారిని ఖురాన్ దున్నూన్ మరియు సాహిబుల్ హూత్ అని పిలుస్తుంది. ఏమని? దున్నూన్ మరియు సాహిబుల్ హూత్. దున్నూన్ అంటే ఏమిటి, సాహిబుల్ హూత్ అంటే ఏమిటి? 2-1 అంటే దాన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. సాహిబుల్ హూత్ అంటే చేపకు సంబంధించిన వ్యక్తి, లేదంటే చేపతో అతని సంఘటన ముడిపడి ఉన్న వ్యక్తిగా దాన్ని మనం తీసుకోవచ్చు. సరే, ముఖ్యాంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఇతర యొక్క మక్కీ సూరాల మాదిరిగానే ఈ సూరాలో కూడా తౌహీద్ రిసాలత్ ఆఖరి గురించి మక్కి వక్రాణించడం జరిగింది. అయితే రెండు విషయాల మీద ఎక్కువ దృష్టి అనేది ఈ సూరా కేంద్రీకరిస్తుంది. అందులో ప్రథమమైనది దైవ దౌత్యం. దైవ దౌత్యం మీద ముఖ్యంగా ఈ సూరా అనేది దృష్టిని కేంద్రీకరిస్తుంది. రెండవది ఖురాన్ గురించి. ఖురాన్ గురించి, ఖురాన్ అంతిమ గ్రంథం, ఇక ప్రళయం వరకు శాశ్వత మహిమ అన్న విషయాన్ని కూడా ఈ సూరా అల్హమ్దులిల్లా తెలియజేస్తుంది. ఇక అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఇమాం ముజాహిద్ రహమహుల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు, మక్కా అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి నీ మీద ఏ గ్రంథం అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేశాడో ఆ గ్రంథం మా రాత రీతుల్ని తప్పుపడుతున్నది, మా దేవీ దేవతలను తప్పుపడుతున్నది, మా ఆచార వ్యవహారాలను తప్పుపడుతున్నది, కనుక మాకు ఈ గ్రంథం వద్దు. ఈ గ్రంథాన్ని మార్చలేనా మార్చే, లేదంటే మా రాత రీతులకు అనుగుణంగా ఉండే, మా దేవీ దేవతలకు అనుగుణంగా ఉండే, మా ఆచార రీతులకు అనుగుణంగా ఉండే మరో గ్రంథాన్నైనా నువ్వు తీసుకురా అనేక ప్రతిపాదన వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర పెట్టినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ యొక్క ఆయతులను అవతరింపజేశాడు. సరేని, ఓ ప్రవక్త వారితో ఇలా అను, దీనికి బదులుగా మరొక ఖురాన్ తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి అని వారు ఒక ప్రతిపాదన పెట్టారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఓ ప్రవక్త వారితో లేను, ఇందులో నా అంతటా నేను మార్పులు చేయడం నా పని కాదు, నా వద్ద పంపబడే దివ్య జ్ఞానాన్ని వహీని మాత్రమే నేను అనుసరిస్తాను. నిశ్చయంగా నేను నా ప్రభు ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఆ గొప్ప దినమున శిక్ష పడుతుందని భయపడుతున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి తెలియజేసిందిగా ఏమో చెప్పారు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశాడు. కనుక ఈ సూరా ఘనత విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా నాకు ఇంజీల్ స్థానంలో రాయియాత్ అంటే చివర్లో రా వచ్చే సూరాలు, చివర్లో అంటే ప్రారంభంలో నేను చెప్పిన కదా సూరా అనేది ప్రారంభ శైలి అని ఒకటి ఉంటుంది, అలిఫ్లాం మీమ్ అని ఉంటుంది, అలిఫ్లాం రా అని ఉంటుంది, అలిఫ్లాం మీమ్ రా అని ఉంటుంది, ఇలా రా రా అని ఎక్కడెక్కడైతే ఉంటే వాటిని ఏమంటారు, రాయియాత్ అంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే ఈ రాయియాత్ అనేవి నాకు ఇంజీల్ అంటే సువార్త అంటే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడిన గ్రంథ స్థానంలో ఇవి నాకు ఇవ్వబడ్డాయని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్హమ్దులిల్లా ఇందులో అన్య ప్రవక్తల గాథలతో పాటు ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి గాథ కూడా ఒక అద్భుతమైన గాథ. నిజంగా అది ఒక కలివిప్పు కలిగించే ఒక గాథ. కనుక తన ధర్మ మార్గంలో మన ఎలా నిలకడ కలిగి ఉండాలి, ఎలా ఓర్పు సహనాలు కలిగి ఉండాలి అన్న తదితర అంశాన్ని అది మనం తెలియజేస్తుంది. కనుక అది మనం పూర్తిగా తెలుసుకోవాలంటే సూరా యూనుస్ ని మనం అల్హమ్దులిల్లా అధ్యయనం చేసినట్లయితే ఆ విషయాలు మనకు అవగతం అవుతాయి, అలాగే ఆచరణకు సులభం అవుతుంది. ఖురాన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే
మీరు దాన్ని క్రియారూపంలో అవలంబించడం ప్రారంభించినట్టయితే అప్పుడే దాని ప్రభావం మన మీద ఉంటుంది. అన్యదా ఒక అనువాదం చదివినట్టు మీకు అనిపిస్తుంది, లేదో తెలియని ఒక కొత్త సమాచారం మీరు తెలుసుకున్నట్టు ఉంటుంది. అదే క్రియారంగంలో మీరు ఉంటూ దావా పని చేస్తూ, సంస్కరణ పని చేస్తూ, అన్ని యొక్క మంచి పనులు చేస్తూ అప్పుడు ఖురాన్ మీరు చదివినట్లయితే నిజంగా అది మన జీవితానికి ఎంత దగ్గర గ్రంథము, ఎంత అది మనకు బలం ఇస్తుంది అన్న విషయం అప్పుడు మాత్రం మనకు అర్థమవుతుంది. కనుక ఆ భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అందరికీ కలుగజేయాలని మనపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను.